ಚಕ್ರನಾಜ ನಿಲಯಾಯ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೈಲೋಕ್ಯಮೋಹನ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೀಂ ಸರ್ವಸಾಪರಿ ಪೂರಕ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೀಂ ಸರ್ವಸೌಭಾಗ್ಯದಾಯಕ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮೋ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೀಂ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೀಂ ಸರ್ವರಕ್ಷಾಕರ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮಃ. ಓಂ ಐಂದ್ರೀಂ ತ್ರೀಂ ಬ್ರಹ್ಮಾನಂದಮಯ ಚಕ್ರ ಸ್ವಾಮಿಂಜೈ ನಮೋ ನಮಃ. ಸತ್ಸಂಕಲ್ಪ ಸಿದ್ಧಿರಸ್ತು ಮನೋವಾಂಛಾ ಫಲ ಸಿದ್ಧಿರಸ್ತು ತಥಾಸ್ತು. ಎವಯ್ಯ, ಪೂಜಾರಿ ಮನೆಯಲ್ಲಿ ಬಾಗಾ ದೀವಿಂಚಾಡು ಕದೋ. ಸಿಟಿ ಕೊತ್ತಗ ವಚ್ಚಾರಾ? ಎವರು ಮಂದೆ? ವಾರ್ 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 బరే కనిపెట్టే చడి ఎలా కనిపెట్టావు బియ్యా? మీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కాటంగా కనకో, ఇంట్లోకి ఏదో సామాన్ కొంటాన్నావు కదా, అదిగో కొట్టు, ఎడదంపదా. ఇంత పెద్ద కొట్ట మరేమనుకున్నావే? మనూరు ఎక్కై కొట్టు అనుకున్నావే అండి. హైటెక్ సిటీ, హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ, అయ్య బాబాయ్, వాట్ డు యు వాంట్? అంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటి అది? అంటే మీకు ఏం కావాలి అని. అదే, మా కనకానికి వంట సామాన్ కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సిన. ఓకే ఓకే, నీకు కావాల్సిన సామాన్ అన్ని ఏడే ఉన్నాయి, తెలిపేయి. ఏందయ్యో, పొలాలా మేసి వంట సామాన్లు కొంటున్నట్టు మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల, సబ్బు పిట్టి, ఉల్లిపాయల కోసమే కత్తి కూడా ఈ ఎటకారం చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి వత్తులు చేసుకోవచ్చు. కూరగాయల కోసమే కత్తి. డెలివరీ పంపించారా? పంపించాను సార్. సార్ వాయ్, ఆ తాడు ఇనుపు తీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బీలు రాళ్ళ కనపడుతున్నాయే. ఇక్కడి నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుదుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను. గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో, వస్తావా? ఎక్కడి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు, బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో, ఎంత పెద్ద మేడలు ఉన్నాయో. ఓ డ్రైవర్ బాబు, ఇవన్నీ బిల్డింగ్లే? అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనకవా, బిల్డింగ్లు అంటే ఇవన్నీ? డ్రైవర్ బాబా, కూతంత పాటలు పెట్టరాదో, ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా? రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకో, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు, ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అది శుభారంభమే. మన అన్న ఇంటి వాడి పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముదినేపల్లి? ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముదినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు. ఇప్పుడు పొడి చెయ్యి.
ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సరే తను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దైరాప్ చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. డైరు, మన యాదగిరి మర్రైపోయాడురా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారి ఇంటికి వచ్చేసాయి. మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీసులో ఎన్నో డెడ్ బాడీలు చూశాను, కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకా బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు, మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు? అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాణ్ణి ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా? కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు, కానీ ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు, తుఫాన్ వచ్చేదే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ. ఆ
చదువుకునేవాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు, చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు, చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు. కానీ చదువుకునేవాళ్ళు సంఘ విద్రోహుల్ని హంతకుల్ని పట్టి చట్టానికి అప్పచెప్పాలి, అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వీఆర్ సారీ టు సే సార్, ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరూ లేరు, హంతకులు ఎవరూ లేరు. స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు. ఉంటే ఏంటి? హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా? కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా? 100% నువ్వు, నీ భార్య ఆ డ్రైవర్ని హత్య చేశారు. జీపెక్కించండి. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులన్న సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఎక్కడ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు, మీరు వెళ్ళండి. స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, అదర్వైజ్. ఏం చేస్తారండి, లాఠీ చార్జా? వి డోంట్ కేర్. కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్లలేరు. మీరు లోపలికి వెళ్ళండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రఘు, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఏ స్టూడెంట్ మీద నా దెబ్బ పడిందో? ఏం చేస్తావురా? ప్రిన్సిపల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్లలో హంతకులు ఎవరో చెప్పండి, ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి, అతని భార్య. వాట్? వీళ్ళ ఎప్పుడు చంపారు, ఎవరిని చంపారు? ఈ రోజే చంపారు. చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాద్గిరి. శవం కూడా మీ హాస్పిటల్లోనే ఉంది. కండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది? ఎస్, ఆ శవం గురించే. శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు. డ్రైవర్ యాద్గిరి చనిపోయింది యాక్సిడెంట్ లో. తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రిన్సిపాల్ గారు. ఎస్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. చనిపోయిన వాడు మొహంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది, తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి. అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము. మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి ఛార్జ్ షీట్ రాసుకోండి. మీరు పోలీసులు కోఆపరేట్ చేయరన్నమాట? చెయ్యం. హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట? ఎస్, కాపాడతాం. ఎన్నాళ్ళు కాపాడతారో మేము చూస్తాం. రఘు, పదండి. అలాగే సార్. బెస్ట్ ఆఫ్ లక్. వారిజాక్షులందు, వైవాహికములందు, విత్త మాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్ళకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి. చిలక, ఓ చిలక,
కదిలింది నేమైనా అలసట మాన్నదిలే ననసంటూ పడుకుంటే వదిన కునిదురే రావు పొదరిల్లు మాన్నవదిని మాకు చక్కని తాలు చిలకావో చిలక చిగురాకులలో చిలక చెబుతావో కథని మా ఇంటికి వస్తావా నీలాగే మాకు ముందు పువ్వుల పొదరి సందడులే అమ్మా అని పిలిచారా ఒళ్ళంతా అనుబంధం నీలాగే మాకు ఉందో పువ్వుల పొదరిల్లు మాన్నవదినే మాకు చక్కని తాలు చిలకావో చిలక చిగురాకులలో చిలక నువ్వు అయ్యో వద్దన్నయ్యా. తినండమ్మా, బాగా తినండి, తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా, తినరా? తినండమ్మా, బాగా తిని మీ వదినమ్మలాగా తయారవ్వాలి, తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వల్ల కొట్టనంత మమ్మ మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలన్న ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోట్లో ముందు ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా, నా తల్లి, నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోట్టో రాయి పడిందో ఏంటో, యాదవరాయి. రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగవని అయ్యగారు ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వండే ముందు చూసుకోవద్దా? బియ్యం వేరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేశారు మీరందరూ మిల్లులో? ఎరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా. అందరు జగా జగా పనిచేయండి, లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం. ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైకిల్? నీకు చాలా ఎక్కువైందిరా. ఈ మధ్య నాన్న చనిపించేశాడు, మీరు సంకనెక్కేశారు. ఆయన రాని, నీ సంగతి తెలిచేస్తా. ఈసారి అస్సలు పడేను. అరే, పెద్ద ఏం పర్లేదు, పర్లేదు.
పడ్ల గింజల బియ్యం గింజల దూరిందని ఆలోచిస్తా ఉన్నా. అలాగే గారు. అమ్మా సాంగారు. ఏంటి మీ చెల్లెళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని. బ్రహ్మాండం ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు తీవాగండి ఆగండి. ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాధ తీయండి అమ్మా. కంగ్రాట్స్ టు యూ. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. Yomo, telugu laadagachu kada mem kuda aanandistam. Sare oka marumula gramamlo untu ye coaching lekunda vijnan vikas narayana chaitanya lanti institutions ni kuda beat chestu rankulu techukovadam aasha maashi kaadu. Idela sadhyam maa amma maa annayala valla sadhyamaindi. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మా అన్న అంటున్నారు మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఆ అబ్బాయా పాడా? ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్న వదిన అని పిలవాలిగా? మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసించి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తి అండి మా వదిన. తనకి ఇక పిల్లలు పుట్టరని, మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు అమ్మలేని లోటు లేకుండా చేసిందండి. యూఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్, ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ మ్యామ్. ఐ యామ్ భారతి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్ళే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది. అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్, మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్లో ఉన్న ట్విన్స్ సీతా గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీతా గీత. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. క్యారీ ఆన్. ఎరా, నువ్వు డాక్టర్ అయిపోదావనే? డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మరి నాకు సమస్య అంటే ఇష్టం అండి, తొక్కండి, తోటకూర అంటే నాకు మండుతురే. అబ్బే అదేం చెప్పనండి. మరి నాకు సవాల్ చూడటం అంటే భలే థ్రిల్ అండి. మరి కాలేజ్ కిందకు వచ్చావరా? శ్మశానంలో కాటికాపురి జోన్ చేసుకోపోయావా? సవాలు మే సవాలు, థ్రిల్ మే థ్రిల్లు. పొరరే అసలు జూనియర్ సేవయ్యారా, ఒక్క ఫిగర్ కూడా కనపడదే. ఓ రౌండ్ వేద్దాం, పదండి రా, పదండి రా. ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి? అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మో, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. మనం అటు వెళ్తాం రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా? కుమ్మేత పట్టండి. ఓహో, ప్రిన్స్ రాయ్.
రాముడు భీముల్లో ఎన్టీఆర్ లాగా, హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా, గీక్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేరు లేండి బాబులు. సీత గీత సీతట్రా. గేటప్పులు బాగున్నాయి. ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటండి. అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా? అదోకేరా, మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరికి తనకి అనుకునే క్విజ్ ప్రోగ్రామ్ మాకు ఏంటా లుక్స్? కొంచెం అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరూ వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి, ఒకళ్ళు తెలుగు హీరో లయరాగా చక్కగా జడేసుకుంటారండి, ఇంకొకళ్ళు రంగిల ఊర్మిళలా కటింగ్ చేసుకోరండి, బాగుంటుంది. అలా ఎలాగండి? ఎలాగండి? వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే నమస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే చే, అలాంటిది ఏం లేదన్నా. ఏరా అబ్బే, అది జూనియర్స్ తినసాయే, కొంచెం కనుక కూడా కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. ఆహా, తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. దీనికే దేశం దాకా పోవాలా? మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి. ఒక్క పేరైనా మిస్ అయింది అనుకో. అర్థమైంది. సౌజన్య, రమ, ఉమ్మ అయినా ఇంత సడన్ గా అడిగితే ఎలా అన్నా? గుర్తుండాలి కదా. నాలుగేళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు. జూనియర్స్ తో నీకెందుకు రా? కరెక్ట్ కదా. అది హాయ్, ఐ ఆనంద్, హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఐ సీత. ఐ గీత. వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత. యాక్చువల్లీ యు నో ఐ యామ్ సీత. మై గాడ్, సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను. నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎనీవే, యు రియలీ ఇంట్రెస్టింగ్. కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. నో బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకీ నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియర్ జూనియర్? ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు, కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అన్నమాట నీకు? ఓకే, తెలియని వాడితో మాట్లాడడం అవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్, పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను ఎప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది, నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అది ఎలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతామయ్యా? ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు, నా పెళ్ళం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతకీ నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. రాజా, ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ. ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి? ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ, తెలియాలి. ఓకే. వీడెవడండి బాబు? ఆడెవడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతను నేను తెలుసు, నన్ను నేను చూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎప్పుడన్నీ చెప్పినా సరేనాయా, నా ఆఫీస్ నుండి అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 600 కత్తి 100 నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడవిడండి బాబు పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే, నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏమే కనకం, 2 సున్నుండ్లు ఇవ్వే పిల్లలకు పెడదాం. తినండమ్మా, మీ అమ్మ ప్రేమగా నేతో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది, పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే, మన ఇంట్లోనే, మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఇది పనికిరాదయ్యా, నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా,
వాళ్ళు లేకుండా చిన్న కునుక్కు కూడా పడడం లేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డ లేకుండా కాలు చేయి అడ్డం లేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడు వెళ్ళిపోదాం. అర్ధరాత్రి రెండైంది, ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను, పొద్దున లేచి బస్టు బస్కి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా, ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా, నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయ్, మా పిల్లలు మాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు, కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంట క్రితం చెప్పాను. గంట క్రితం చెప్పావు సర్లే, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? ఇస్తే డ్రైవ్ చేయడం కష్టం.
లాగింగ్ ఫుల్లు బాటిల్ తాగింగ్ నైట్ ఆల్ టైడే ఆడి పాడింగ్ లట్టు ఫిట్టింగ్ వంటి పాటలు చెక్కింగ్ నాలుగు టైర్లలో బాగా గాలి నింపింగ్ అద్దం తుడిసి సీటు గీటు శుభ్రం చేసి డోరే మూసి గేరేసి ఆరన్న కొట్టి స్పీడే పెంచి పిడియాలమ్మ పిడిచి దాటి సరసాపూరు సెంటరు చేరి తెలసాపట్నం జంక్షన్ దిట్టి చెమటల పాలెం చూపించేసి పులకింత సంతకు తీసుకెళ్తానే డైవరు లేక బాబురు మంటది లగజిగి లగజిగి దావా ఈ డైవరు ఉంటే బొక్కరు కొంటది దిగి లగి దిగి లగి దావా సునుండమ్మా సునుండా తినమ్మా మా అమ్మ తినమ్మా తినండమ్మా ఏంటమ్మా ఏమి తీసుకోలేదు ఇదిగో తినండమ్మా ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండమ్మా సున్నుండల్లో నెయ్యి ఎక్కువ అంతా ఫ్యాట్ స్టఫ్ అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవునన్నయ్య తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా మానే అన్నయ్య వద్దన్నయ్య అప్పుడేదో తెలియక తిన్నావు తెలియక అరసలమ్మా బెల్లంతో చేసినాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తినండమ్మా ఒక్క దెబ్బన డజన్ లాయించేచ్చు కమ్మగొన్నాయి తినడమ్మా ప్లీజ్ అన్నయ్య అరసలు నిండా బెల్లమే తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది జంతికిలమ్మా వాగుతో చేసింది కనీసం ఇవన్నా తినడమ్మా వీటికేమైందమ్మా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి కొంచెం తినండమ్మా అమ్మో మొత్తం శనగపిండన్నయ్య ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి అన్నయ్య నువ్వు మాట్లాడమగా ఏం జరిగింది ఏం జరిగిందంటే ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు బయలుదేరండి అక్షరముక్కు రాకపోతే పోయేదేమీ లేదు కానీ ఇట్ట అంటే సదవులు మనకు వద్దులేమా ఏంటి ఇట్టింటే అదొస్తా అత్తింటే ఇదొస్తా ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని రెండు కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు మేము చిరిగిపోయామా చిక్కగా ఏంది ఇది బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే పదవే ఏం స్వామి నమస్కారం పెద్ద పంతులమ్మ గారు నమస్కారం ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడు చేస్తూ ఉంటావు అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అట్టాగాండి ఏమేవ్ నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో చూడండి పిల్లలు మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా పంతులమ్మ గారు రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు కదా చేస్తాను టైం కి తింటం పడుకోవటం ఉన్నాయి కదా ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా మీరే చెప్పండి అమ్మా మీ ఆవిడే బాగుంది అమ్మా ఇటు తప్పుకో ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులా ఉన్నారు మీ ఆవిడే అన్నా అక్కడి తస్స చెక్క అయ్యా స్వామి గారు మీ ఆవిడికి లంగా ఓడి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టు ఉంటుంది అమ్మా సీతా గీత శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా డాక్టర్ గా నేను చెప్తున్నాను బాగా చెప్పారమ్మా లక్ష్మి అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి రేపు మా సీత గీతల పుట్టినరోజమ్మా అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను ఆశీర్వదించన్నయ్య చిరంజీవ చిరంజీవి దీర్ఘాయుష్మాన్ బాబా మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదే వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే
ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఒప్పండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. సీత, ఐమ్ రైట్? సారీ అండి, ఐమ్ గీత. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండ్రా. గైస్, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండ్ ఐ టేక్ ది ప్రివిలేజ్ ఆఫ్ మేకింగ్ దిస్ మూమెంట్ మోర్ స్పెషల్. ఏ హార్టీ వెల్కమ్ టు ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ప్లీజ్ చీర్ దెమ్. Girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Cheers. Catch it. Come on, have it. Sissy, beer. Come on yaar, ivvala repu pillalu kuda taagutunnaru. Yeah, have it. Come on. Maa kalavatledu. మామయ్య తాగరా. అరే వస్తురా బాబు. అరే యార్చే తీసుకోరా. నిద్ర వస్తుంది, మేము బయలుదేరుతాం. 9 గంటలకల్లా పడుకునే అలవాటు. ఏయ్, ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమి లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఏ స్మాల్ అడ్జస్ట్మెంట్, నిద్ర వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి, ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. నో, మా కంపెనీ కావాలి. నేను ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే. మీరు? నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? యా. వన్ మినిట్. చూడండి, గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇన్సేఫ్ నేర్పుకున్నాను తెలుసా? నేను కూడా వెళ్ళాను. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. కమ్ ఆన్. హలో, గుడ్ నైట్. గుడ్ నైట్. సీత, నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను రూమ్కి తీసుకెళ్ళాం. నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అదేం లేదు డాడీ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్యాభర్తల్లా. I'm sorry. నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నేను డ్రింక్ కూడా తీసుకోలేదు, బట్ నన్ను చాలా మత్తుగా హగ్ చేసుకున్నావు. తప్పు చేశాను, తిట్టుకోలేని తప్పు చేశాను. కాబట్టి నేను మా డాడీతో చెప్పాను, పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, నేను కావాలని చేసిన తప్పు కాదు, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నీ చీటని కాదని నమ్ముతావుగా? మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు గీత? గీత, మన విషయం వెంటనే సీతకు చెప్తాం. జరిగిన దాని గురించి కాదు, వీఆర్ ఇన్ లవ్ అని చెప్తాం, ఓకే? మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అవును, మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా? సీత హైల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేను ఎప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. We are in love. మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత. ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోకపోతే? నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కూడా అంతేనా? అమ్మ దొంగరాజ్గా నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు, అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా. మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటబ్బా అని నిన్నే డౌట్ వచ్చింది. ఎనీహౌ, మీరేం చచ్చిపోనక్కర్లేదు, మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది. అంతవరకు బుద్ధిగా చదువుకోండి. థ్యాంక్ యూ సీత. ఓకే గీత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ తెల్లారింది బాబు. ఐఎమ్ సారీ. బాయ్ బాయ్ బాయ్. ఏ గీత, వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే, థ్యాంక్ యూ. సత్తిగడేంట్రా కనపడటం లేదు, రాత్రికి ఇంకా దిగలేదు అనుకుంటా అన్న. ప్రొఫెసర్ రామనాథన్ గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. యూ క్యారీ ఆన్, ఐల్ కాచ్ అప్ సమ్ టైమ్. ఓకే బై బై బై. ఆనంద్, నీతో అర్జున్ గా మాట్లాడాలి. ఓకే ఆనంద్, గీత నీ భార్య అయితే నేనేమవుతాను? కీప్. నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు అది ఎవరితోనూ? ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం, ఇదే డౌట్. రాకూడదు చే, నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు. ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది. ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను, ఈత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను. ఇక సీత విషయంలో నీ ఆపరేషన్ ఉందనుకో, అదే లాస్ట్, తర్వాత మన పెళ్ళేగా. అసలు నీకో విషయం తెలియాలి, నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి, పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి. నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా? నేను ప్రాణప్రదంగా ఆరాధించే నా జయ మీద పొట్టు. గంగను తలపై మోసే శివుడివా, నీ రాముడు కృష్ణుడు కానే కాదు, నువ్వు సీతవు అసలే కాదు. ఏంటా మళ్ళీ వచ్చావు, బయటకు వెళ్ళావు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్న లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో అన్న అకౌంట్ ఓపెన్ చేయను. మరెందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా? ఏంటి ఈ నామాల ముట్టి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్.
ఏంటిది పోస్ట్ కార్డ్స్ దీని రేట్ ఎంత 50 పైసలు దీని రేట్ ఎంత 50 పైసలు దాని రేట్ ఎంత 50 పైసలు మేము గుట్టంగా కనబడుతున్నావా ఏంటో నువ్వు మాట్లాడేది తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయండి కార్డు మీద రాయచ్చా రాయచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా రాయచ్చు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా రాయచ్చయ్యా మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు చోట్ల కదయ్యా 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు బస్సుల్లోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నైకో రేటు తణుకుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసింది చాలు ఇదిగో 5 కిలోల బియ్యం ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా ఏమండి ఇది రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా అదే టై బాబు అగిపుల్ లేకుండా వెలిగించు ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి వెరీ ఇంటెలిజెంట్ ఇలా గీత ఫోనే నీకు నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా నువ్వు మాట్లాడు ఓకే ఫోన్ ఫర్ యూ థ్యాంక్ యూ ఓకే హలో Is it Geeta? Yeah. Geeta speaking. Hi. Anand here. Hi. ఏం లేదు నిన్నటిదాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే జాసే ఉండేది కాదు ఇప్పుడు నువ్వు తప్ప వేరే జాసే లేదు నిజంగా నేనంటే అంత ఇష్టమా ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను ఓకే ఎక్కడ ఎదురు పడమంటారు బొటానికల్ గార్డెన్ ఓకే బాయ్ బాయ్ తిరగడం విషయంలో నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ రే ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సార్ సర్లే టిఫిన్ తింది కాని పదరా వెళ్ళు బావా నాకు ఆ విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన క్యాస్ట్ అమ్మాయిల్ని ఎదవ తిరుపులు తిరగడానికైతే బయట క్యాస్ట్ అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గేర్ లో కొట్టేద్దు బాబు మనోడు చొక్కాలు మార్చిన తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని తెంగరి చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మన వాడేసుకునే ఒక్కొక్క చొక్కా 2000 అవుతుంది అదే అమ్మాయిలు అయితే 5 రూపాయలు చెప్పదు అర్థమైపోయి హాయ్ హాయ్ పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందన్నమాట అదే ఆనంద్ నీ ఎంబీబీఎస్ పూర్తి అయ్యేదాకా సీత హైన్స్ చెప్పలేసుకుంటుంది నేనెప్పుడు మామూలు చెప్పలే వేసుకుంటాను అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందన్నమాట ఓకే హాయ్ గీత హాయ్ చెప్పండి ఏ విషయం గీత ఎదురుపడు ఎంత ప్రేమ ఉందో చెప్తానని చెప్పారు కదా చెప్పండి చాలా ఉంది చాలా అంటే ఎంత ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా అప్పుడు తెలుసు సిగ్గుపడితే కుదరదు రేపు మా అన్నయ్య అడుగుతాడు అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా మరి చెప్పండి నీకో సీక్రెట్ చెప్పనా చెప్పు అందం చందం తెలివి గుణము కట్టు బొట్టు స్టైలు స్మైలు అన్ని నీలో ఉన్నాయని వివరించని ఎదురింటి ఆంటి వాల్చడా వజ్రదంతి టూత్ పేస్ట్ నవ్వు కాలేజీ సైన్స్ మిస్ నడకలో వయ్యారం మా ఫ్రెండ్ చెల్లెలు సిగ్గుపడే విధానం అన్ని నీలో ఉన్నాయని దయచేసి వివరించని అన్ని నీలో మించిన మంచితనం చిలిపితనం కలికితనం ఉన్నాయని దయచేసి వివరించండి
శీతల ఎండల వెచ్చదనం, జాజుల మోజుల జాణతనం, గాజుల మూతల ఆడతనం, అన్ని నీలో ఉన్నాయని దయచేసి వివరించని. మలయాళ చిత్ర మాధుర్యం, మన ఊరి సునీత లాలిత్యం, మాల్గాడి శుభలోన మత్తుగా పలికే గమ్మత్తు, ఎల్లారీశ్వరి గారి గళంలో కవింపు, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. అంతకు మించిన తీయదనం, కొంటెదనం, తెలుగుతనం, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. దుడుకుతనం అప్పటికప్పుడు, ఉడుకుతనం ఎప్పటికప్పుడు, కొత్తదనం గొప్పలు చెప్పని గొప్పతనం, అన్ని నీలో ఉన్నాయని దయచేసి వివరించని. నండూరి ఇంకి నయగారం, ఖజురహో శిల్పాల శృంగారం, మోనాలీసా నవ్వులోని మోమాటం, ఆ సత్యభామలో తొణికి సలాడే అహంకారం, అన్ని నీలో ఉన్నాయని దయచేసి వివరించని. అంతకు మించిన పగలుతనం, పొగరుతనం, పొలుచుతనం, నీలో ఉన్నాయని దయచేసి వివరించని. ఏది ఒకసారి చేయవు? ఎందుకు చెయ్యవు చెప్తా? నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను, 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్. అది తెలుసులే కాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేక. కాబోయే బావగారు కదా, కొంచెం ఆట పట్టిద్దామని. సారీ తల్లి. హాయ్ ట్విన్స్. హాయ్ ఫ్రెండ్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి గీత, నువ్వు ఫిజియాలజీ కదా? అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్ కి తిరిగి వస్తావు. ఏ, మీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోల్డ్ కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్త, ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే ఆల్ ది బెస్ట్, బాయ్. థాంక్స్, బాయ్. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated in the center of the body. What is this? Body dissect chestapudu chudlendani doctor em chestanu? Go and wash your face. I am telling you now, evaraina vomiting chestunte I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdomen. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి, కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు గాని. థ్యాంక్ యూ సిస్టర్. హలో, హలో,
సీతా అవుట్ సీతా ఇన్ ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్, ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్, ఆర్ యు సీరియస్? అవునండి. Oh my God! Oh my God! No! 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 Ippudu nenu cheyali. Em cheyali? నా గీతకి పాపిష్టమో ఎలా చూపించాలి? ఎలా చూపించాలి? ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే వేస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పాలి? ఏ సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. సరే సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొనున్నావు, ఇక్కడికి ఉన్నావని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను, సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బీవే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత, మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది. దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోదు? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా ఒకటే మార్గం. ఎస్, దట్ ఇస్ ది ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కవలలు కప్పుకోవడం నా కర్మ. గుడ్. నీకేమైనా జరిగితే నా గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావా? అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి గీతకి. మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత, మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా. ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారండి? అంతేనంటావా? నేను ఎంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూమ్ లో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ ప్లీజ్.
నన్ను వదిలేయండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని ఏమైనా కదడు వదలంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటా ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా. అవును, ఈ ఫోన్ నుంచి నేను 555-06-007 ఫోన్ చేశా. వీడు నాకు రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి అమ్మాయి 9848-12363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో, గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి? శనిగాళ్ళ నాకు దాపరించాడు. గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏమ్మా ఇంకా ఆయాసంగా ఉంటుందా? ఏం పర్లేదమ్మా, వేరే మందులు రాసిస్తాను. సిస్టర్ థ్యాంక్ యూ జయా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు? నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను. కావచ్చు, కానీ ఇలా ఎవరైనా చేయగలరా? ది సో కాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు. యు ఆర్ ది బెస్ట్ జయా. రియలీ? పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా? అంటే నువ్వు పతివ్రతవు కాదా? ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా. ఆ కమ్ ఆన్ డార్లింగ్, డోంట్ బి సో సెన్సిటివ్. నాకే కదా అర్పించింది. మరి నువ్వు నాకేమిచ్చావు? నేనే నీ వాణ్ణి కదా, ఇంకా ఏంటమ్మా ఇచ్చేది? ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు, ముందు మన విషయం మీ డాడీకి చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. తినరా తినరా, అసలే నాకు షుగర్ ఎక్కువ. ఉంటే ఉందలేరా? రే మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా? ఏమే మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు. మీకందరికీ ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా వాడు శ్రీరామ్ చంద్రుడు కాదు, శ్రీలోల చంద్రుడు. అయినా మీకు అభ్యంతరం లేకపోతే అని మా బాగా ఫీలింగ్. కాఫీలు పంపించు. అలాగేనండి. ఏమయ్యా నువ్వింకా ఎక్కడున్నావు? మగాడు తిరక్క చెడతాడంట. మా వాడు చెడిపోయి తిరుగుతున్నాడండి. లింగారావు నీకు విషయం తెలియాలి, ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా. బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది. ఇదేదో వెరైటీగా చెప్పాడు. వాళ్ళమ్మాయి కూడా అదే టైప్ ఏమో. చెత్త కూతులు కొయ్యుకో బావా. నీకేమో ఆయన కట్నం కావాలి, ఆయనకేమో నియాస్తి కావాలి, ఏదో చేసుకోండి. మధ్యలో రాకేందుకో. ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ సార్? లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. టైం ఎంత అయింది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నావు? నా ఇష్టం వచ్చింది పీకుంటానా? నువ్వు ఎవరు నన్ను అడగడానికి? ఇది ఆఫీసు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీస్ లో అన్యాయం జరిగింది. మళ్ళీ మీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గారికి. ఎవడ తంటి? చంటి ఏంటన్నా? వీడు తంటే.
ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న ఆడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోట్ ఇచ్చారు. ఒక్క నోట్ ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోట్ ఒకటే? 1000 అయినా 1000 ఒకటే కదయా. ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు, ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాగ్. తమ్ముడు చంటి వచ్చి కమంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన ఏదో మనీ ఆర్డర్ ఉండు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో గొడవ మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. హలో ఆనంద్, నేను సీతని. హాయ్ సీత, ఎలా ఉన్నావు? ఐఎమ్ రియలీ సారీ సీత, జరిగిన దాని గురించి నిజంగా. ఆనంద్ దాని గురించి కాదు, ప్లీజ్ లీవ్ ఇట్. నీతో మాట్లాడాలి. వెంటనే మాట్లాడాలా? అవును వెంటనే మాట్లాడాలి. ఓకే, మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం. తెలుసు కదా నంది హిల్స్? ట్విన్స్ వచ్చినట్టుకున్నారు, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను. నువ్వు బెడ్రూమ్ లో ఉండు. హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్, ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్. యా గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ గీత ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి, వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్, వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పాను. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు, మరి సీత కడుపు వస్తే ఎక్కడికెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే అది ఆలోచించరే. సీత ఏంటి ఇది? గీత నీకు తెలీదా? ఏంటి సీత నువ్వు గీతకు చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత ఏం జరిగింది చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలము తిరిగి రాదు, పోయిన శీలము తిరిగి రాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమి చేయలేదు. నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు, మేమన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా? నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ ఐ యామ్ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా?
Come on, twaraga decide cheyandi papalu. Make it fast, come on. ఏంటి ఆ లుక్స్? ఏంటిది? తప్పజ్జే, మాటలతో చెప్పి చూశాను, వినలేదు. అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేము. జస్ట్ ఎ మినిట్, రిలాక్స్. హలో, అలాగా నేను ఇప్పుడే యాదగిరిని అక్కడికి పంపిస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను కానీ డాడీ అన్ని చెప్పారు. అన్ని చెప్పారు కానీ బాడీలు ఎక్కడా? వీటి సంగతి నేను చూసుకుంటాగానే నువ్వు హ్యాపీగా ఉండు. యాదగిరి, ఏం చేస్తావు ఈ బాడీని? ఏముంది బాబు, నర్సపూర్ ఫారెస్ట్ లో మనకు స్పాట్ ఉంది కదా, అక్కడ ఇంటిని పడేసి పెట్రోల్ పోసి ఉప్పు పంటేస్తా. ఊకిని మందు కొట్టడం కాదు, లాక్కు రావద్దా ఇద్దరినే. అమ్మా, రెండు బాడీలు తీసుకొచ్చా, ఇవాళ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. తీసుకుందో కానీ ముందు పని చూడు. కానీ వెంటనే పెట్రోల్ మొత్తం ఇప్పుడే పోసేస్తా. వీళ్ళు చావలా? మమ్మల్ని చంపొద్దండి, మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి.
ఏంటండి గారు ఇంటి ముందు అడావుడి చేసేస్తున్నారు? అడావుడి కాకేంట్రా, మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు కదా, అందుకే వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టేస్తున్నాం. పెట్టండి గారు. ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం, ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే ముందు ఇట్లా చెప్తాను. మన ఇంట్లో ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయరా? మీరు ఇచ్చిన బస్తానారా బియ్యం అండి? మరి రోజు నువ్వు ఎన్ని గిద్దరు బియ్యం తింటావురా? రెండు గిద్దరండి. మరి బస్తానారా ఎందుకురా? అదేంటండి, రేపు తినాలి కదండి. అలాగండి, రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి? బతుకుతామని ఆశ అండి, నమ్మకం అండి. అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా? సుత్తిరా సుత్తి వెదవా. ఏమయ్యో పిల్లల దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా? నువ్వు పద నువ్వు పద. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి, బాగున్నారా? మా పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి మీ సీతా గీత కనబడట్లేదు. హైదరాబాద్ నుంచి పోను, నిన్నటి నుంచి మన పిల్లలు ఇద్దరు కనపడలేదు. మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు? ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా? మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేడని కూడా గడపదాట్రు. అట్టంటివి మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? మీకెవరికైనా తెలుసా? తెలియదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. నువ్వు ఊరుకోవే, మన పిల్లలకి హైదరాబాద్ కొత్తగానే, తిరిగి వచ్చేస్తారులే. ఊరుకోవే, ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నోరు మొయ్యరా. సారీ బావా, నీ క్యాష్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదులే అక్క, నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదానితో జరిపించాడా మన డాడీ? సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సును మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్, 4 ఏళ్ళు మా ప్రేమ కోసం, 5 ఏళ్ళు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేదు. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనం ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నీస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయి అంటే ట్యాగ్ కూడా నీకు ఉండొచ్చు, కానీ నీ మూలక 10 సార్లు అపర్షన్ చేర్చుకుని నాకు లేదు. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీపుగా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో, నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నీ చచ్చాకని గుర్తుంచుకో. నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్మెయిల్ చేస్తావే? నిన్ను నిన్ను ఎలా కాదు నన్ను. నన్ను ఇంతగా ప్రేమించేదానివి, నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా ఇద్దరు మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం, కానీ మగాడు ఇద్దరు పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా?
పిచ్చిదన లే డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాను, మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా. ఓకే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వెంట్రా, నేను నిన్ను ఊరికమ్మ వెక్కిస్తా. డాడీ పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు, కంప్లైంట్ రాసుకోండి సార్. మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి, అలాగని గుక్కడి మంచిళ్ళు కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న తింట మానేసింది, రెండు రోజులుగా మంచం పడిందని ప్రకటన తెప్పించండి సార్. ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఓకే ఓకే, మీరెవరు కంగారు పడకండి, అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేయిస్తాను. రఘు సార్ స్వామి వారు హాస్టల్లోనే ఉంటారు. ఏమిటి కరకు అక్కడ చూడ, ఎంతమంది జనం ఉన్నారు, పిల్లలు వచ్చారేమో. విడుచుతాం కదా, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్, అతని తండ్రి కోటేశ్వరరావు, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు గారు, ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా, అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్సో,
తోటి విద్యార్థులు లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డూ మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాలకు కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దుల తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను. మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అని చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు సార్. ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. మూడేళ్ల వీళ్ల ప్రేమ కన్నా 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ల ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి కేసు. హియర్ ఈస్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్ కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంతా అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్. మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందుంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటాం? స్టేట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్ కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యూ షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి వచ్చిన అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ సీతాగీతలవే కదా? కాదు సార్, సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాడే అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అసలు హత్యే చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశారు. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధమూ లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నర్సమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్డుల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేల ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు. మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు, అతను నన్ను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడు. నేను చనిపోయిన దాన్నే, కానీ నాకు మనసు ఉంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్. సీత గీతలు చెప్పేశారు, అది దారుణంగా చెప్పేశారు సార్. 4 ముక్క
ఒక్కరు ఎమోషనల్ గా మాట్లాడి నాలుగు చుక్కలు కన్నీళ్లు కాచేస్తేనే అన్యాయం న్యాయమైపోదమ్మా. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు కాచేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్ళు. చెప్పండయ్యా. చాలు, ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతా గీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు చెల్లెళ్ళు నీలాల నీ కళ్ళు నిండాయి నూరేళ్ళు. అన్నయ్య అనురాగం చెల్లెళ్ళ మమకారం రాశారు రక్తంతో ఆరాతి దేవుళ్ళు. ఆనాటి నీ కళ్ళు తప్పదు నిప్పుల నిట్టూర్పు. ఆనాటి నీ కళ్ళు అందాలా చెల్లెళ్ళు. తిరగబడ్డ నీ రక్తం తీర్చమంది రుణపాశం, మదిలో పలి కన్నీరే మరుగుతున్నది నిమిషం. కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనం అందరం పోరాడాలి. అన్నా నువ్వు అను వాళ్ళందరంతా చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుని. మీ అందరి ఎండదండలు ఉంటే చాలు, ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు.
వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. రే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు, బాబు జాగ్రత్త అమ్మాయిలకి వెళ్ళద్దు అని ఆనాడే చెప్పుకుంటే మన అబ్బాయికి గెట్టుపట్టేగా వెళ్ళిరా. అది కాదు బావా. బావా ఏంట్రా సాద్దాం ఉసేడు పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు, అయినా అమెరికా వాళ్ళు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. ఎవరు తెలిస్తే కదా పీకుతున్నావు, ఇప్పుడేం పీక్కుంటా? పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వేద. హలో స్టేషన్ మాస్టర్ అండి. ఎస్, మూడో ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్లో బాంబు పెట్టారంటేనే బాంబా. ఎస్ సార్. చూడు సార్, ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్. మర్డర్? అరెస్ట్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంతా అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే. సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్. నా చెల్లెళ్ళు సీతాగీత. సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్,
ఆనందని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూశాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు, మీరే న్యాయం చెప్పండి సారు. అవదం సార్, సీతాగీతలు చంపడం వాళ్ళు వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీత గీత బ్రతికి లేరా? బతున్నారో బదాన పడ్డారో నాకేం తెలుసు. తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్, ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్ అయ్యా, మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరు వాళ్ళం అండి, కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్ అయ్యా. లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు, ఇదే బయటైతే నరికి పారేసేవాడు. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. మీరు చూసినంతా చెప్పండి. మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ రైలు ఎక్కడం చూసామండి. ఆద్రాబాద్రాగా మేమిద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగింది ఏదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేము రావు, చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసి కానీ మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్నా, ఈ మాట విన్నారు కదా, నోటీస్ పాయింట్ సార్. లాయర్ గారు, అన్నంటే ఈ అన్న కాదండి. సార్, అడవిలో అన్నా, ఆ అన్న దగ్గరే ఉంటాం, అక్కడికైతే ఎవరూ రారు, ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద యదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెళ్ళను పట్టుకుంటే వీరప్పను దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెళ్ళు దొరుకుతారు. ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా, మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి, వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకి కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు. ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అనే గారు, వీరప్పను ఉన్నాడే, అతను ఉండే అడవిలోకి బయలుదేరడానికి వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు, వీరప్పన గారికి మనం దొరికిపోయినట్టే. షట్ అప్. బస్సు దిగొచ్చారు కదా అనుకున్నాను, నల్లకోటనే దడదడలు ఆడిస్తున్నారు, ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్సులాగా మందులు. రాంగ్ టైంలో కుళ్ళు చోకులే మాకు, ఏ టైంలో ఏం చేయాలో మాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్ను నన్నట్టుకోండిరా. Ah!
బుర్రావు మిమ్మల్ని పంపింది. పాపినీడు స్పీకింగ్. ఎక్కడ నువ్వు స్పీకర్ అనుకుండవురా, రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్ లోనే నిన్ను హతమారుస్తాను. ఎవడరా మాట్లాడేది? స్వామిని. Keep
నన్ను చంపొద్దండి, మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడటానికి నానా పాటలు పడతా ఉంటే మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మరిది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ పాతికి 30 లక్షల రూపాయలు నా పేరు పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయిన వాడు పెద్ద దినన్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అన్ని పేరు రాయించుకుంటాను బావా. మంచి చెడు లేకుండా నోటికి ఏదో సరే ఒకేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే 1 కోటి రూపాయలు రాయించు, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకో. అయినా మీకేం కాదులే బాబా, 100 ఏళ్ళు బతుకుతావు. బామ్మర్ది అంటే బ్రతకూరేవాడు అని అర్థం. బ్రతకూరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రమే మా బావ బతుకుతాడు, ఆ స్వామి బతుకునేవారు కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మర్డర్లు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు, అది కదా హైలైట్. సార్లు ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీటి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత, గీతా సార్. అలానా? ఎలా చంపారు సార్ తమరి చెల్లెళ్ళు? రోడ్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళని సపోర్ట్గా ఆ వీరప్పను కూడా వచ్చాడా సార్? వీరప్పను రాబట్టే కదా సార్ మా చెల్లెళ్ళను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు, పోలీసులు తాడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈరోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. ఏమి సార్ అయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్ళి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మర్డర్ జరిగేదా? జరిగేది కదా సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లనేషన్స్. మీరు ఈరోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి, వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజే బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్, దగ్బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? అయ్య బాబోయ్, 2 కోట్లు! ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు పది పైసల ఈ 10 పైసలు ఆర్ది చేయాలి. 10 పైసలు ఆర్ది లేయటమేంటయ్యా? 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుచెనగ 4 పప్పులు వస్తాయి, ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు, బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా.
బాబయ్య ధర్మం చేయి బాబు. ఆగు వెతికయ్య, నిమ్మలకి వెతికయ్య, కింద జేబులో చూడయ్య, నోట్లు చూడయ్య, అయ్య దీంట్లో చూడయ్య, 50 రూపాయలు తీసుకో. 10 పైసలు? ఏం 10 పైసలు? పైసలు కాదా, 10 పైసలు పెడితే 4 వేరుశెనగ పప్పులు వస్తాయి, 10 పైసలు పెడితే 2-5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా, ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అరే నా నలిజీతం వాడు ధర్మం చేయాలి. వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. హలో రాయ్ కోటేశ్వరరావు, నిన్న ఈ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామిని రా, నువ్వెక్కడైనా దాక్కు, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ సావు తప్పదని తెలుసుకో. రఘు. ఎస్ సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే సార్. ఓకే. నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనేవో, అయినా నువ్వు మద్దెలు వాయించినంత మాత్రం ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గులేసుకు పడుకో, హాయిగా మద్దులోనే. బొమ్మరిది, ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకేస్తా బావు. నువ్వు ఎలాగూ నీ దరువు దేపకి ఇంక నిద్ర పట్టదు గాని అవి యాడ్సిస్టెంట్ బాట ఎక్కడ పెట్టు. కోటేశ్వరరావు లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను, అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్. సార్ నేను బెనర్జీని మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ? ఎస్ సార్. కోటేశ్వరరావు గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు, మన కంట్రోల్ రూమ్కి తీసుకురా విత్ ప్రొటెక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేశారండి, వెళ్దాం పదండి. రఘు సార్, అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ టేక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, ఫాలో మీ. ఎస్ సార్. మీరు ఎక్కండి సార్, త్వరగా. పాండు సార్ వచ్చేస్తున్నా సార్, మీ దగ్గరలోనే ఉన్నా. రోడ్డు గడ్డం కాపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా ది. అలాగే సార్. 420? ఎస్ సార్. వెనకాల 999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది, అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఏమైపోయిందిరా పోలీస్ చీఫ్, కనపడింది? అదే అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఎవరు కనపట్టలేదురా, ఏమైపోయారు? మళ్ళీ వీడవడరా, రోడ్డు గట్టంగా పెట్టాడు. ఇదేమన్నా పార్కింగ్ అని బాబుగారు రోడ్డు అనుకున్నావా? పోరం బోక ఆక్రమించాడు, ఆక్రమించావేట్రా? ఏంద్రా ఏ ఎనపట్ల ఏం అట్టా చూస్తున్నా? Thank you.
నా వెనకాల ఫారో అని చెప్పాను కదా. నీకోసమే వెతుకున్నా సార్. ఎక్కడున్నా సార్? నేను ఈ అలీబెల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. తొందరగా వచ్చావండి. స్వామి, నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిస్తే నా ఏర్పాట్లలో నేను ఇంద్ర దిష్టిబొమ్మలాగా చూస్తారు. కత్తికో ఖండగా నరికి. ఇప్పటిదాకా ఈ కేసులో నా మాట విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాట విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ ఏమిటరా? నేను ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు, మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ అని చెప్పు. చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్లాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే తాలరా. వెంటనే వాళ్ళ లోపం మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ మూలంగా
పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటే జరిగిపోయింది. నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగా వెంపబడింది 35 సంవత్సరాలున్న ఆడవాడు కాదు, 17-18 సంవత్సరాలున్న ఆడపిల్ల. అయితే చనిపోయింది మెడిసిన్ స్టూడెంట్ సీతాగీతలు అయి ఉంటారా సార్? ఏ సెంట్ పర్సెంట్, 100కి 100 పాళ్ళు చనిపోయింది సీతాగీతలే, నో డౌట్ అబౌట్ ఇట్. నా వలన జరిగిన ఈ పొరపాటును క్షమించమని ప్రజలు. ఎక్కడే నీ మొగుడు? తెలీదు. ఇన్స్పెక్టర్ నోర్మై పోలీసులతో కోర్టుతో ఆడుకుంది చాలు. ప్రెస్ మీట్ లో డాక్టర్ అంతా చెప్పాడు, మర్యాదగా స్వామిని అప్పగించారా? సరే సరే, లేకపోతే మీ ప్రాణాలు తప్ప అన్ని పోతాయి. బ్రహ్మాండమయా, బ్రహ్మాండంగా ఉందా నీ ఐడియా? పోలీసులు ఈ పాటికి ఆ స్వామి గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఎరగ్గుమ్ముతుంటారనుకో. మరి ఏంటనుకున్నావు, మనది క్రిమినల్ బ్రెయిన్. నీ క్రిమినల్ బ్రెయిన్ తోనే ఈ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వీడికి నీకు సమయం లేదు సార్, వాడు డాక్టర్ నేను లాయరు, వీడు జస్ట్ నా క్లయింట్. పైగా వాడి క్యాష్ వేరు, నా క్యాష్ వేరు. ఈ కేసులో నిన్ను లాయర్ గా పెట్టుకుంటాను, అప్పుడు నేను నీ క్లయింట్ నేగా? ఖచ్చితంగా నా క్లయింట్ అయిపోతారు సార్. అప్పుడు నన్ను కోర్టులో నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత నీదేగా? కాదనెవరు చెప్పారు సార్? అసలు మిమ్మల్ని హంతకులు అన్న వేధవులు ఎవరండి? మీకు ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, లేదు, లేదు. ఇదే మాట రేపు కోర్టులో చెప్పడం ఏమిటి సార్? మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను. మాట నిలబెట్టుకో. దిగారు మెట్ల కిందా? వాడిని నువ్వు బడి తీసుకురావడం ఏమిటిరా? వాడా నా క్లయింట్ బట్టి వాడు వీడు అంటావురా? అసలు ఎవరనుకున్నారా? ఎవరనుకున్నారు? సామంటే సాక్షాత్ శంకరాచార్య, ఈయనే మహాత్మా గాంధీ, ఈయనే గౌతమ బుద్ధుడు, ఈయనే స్వామి వివేకానంద, ఆయన శ్రీమతి ఎవరనుకుంటున్నావు? ఎవర్రా? మానవతామూర్తి, 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 మానవతామూర్తి. అవును సార్, ఈ హత్యలకి నా క్లయింట్లు వేణుగోపాల స్వామి, కనక మహాలక్ష్మికి ఎటువంటి సంబంధము లేదు. నా క్లయింట్లు నిర్దోషులు సార్. పోలీసులు వీళ్ల మీద తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా కోర్టుకి ఇచ్చారు. బియ్యంలో రాళ్లు కలిపితేనే నేరం అనుకునే ఈ దంపతులు అసలు మనుషుల ప్రాణాలని ఎలా తీయగలరు సార్? ఇంతకు ముందు కేసుల్లో ఈ దంపతులకు నువ్వు వ్యతిరేకంగా వాదించావు కదయ్యా. పైగా ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేడి గారు నిర్దోషులు అన్నావు. అప్పుడు ఆ కేసులో వాళ్ళది న్యాయం అనిపించింది సార్, ఇప్పుడు ఈ కేసులో వీళ్ళది న్యాయం అనిపిస్తోంది. న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను కదా సార్. తప్పులేదు, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. డ్రైవర్ యాదగిరి, ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేడు హత్యలకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధము లేదు సార్. కావాలనే ఈ పోలీసులు నా క్లయింట్ల మీద లేనిపోని ఆరోపణలతో కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సంబంధం లేదనంత గట్టిగా ఎలా చెప్తున్నారు? సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యం లేకుండా ఎలాగ సార్? అసలు కోర్టు వారికి కావలసిందే అది కదా. నమస్కారం సార్. ఇంతకు ముందు సీతాగీతల హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ నేనే సార్. ఆయనో ఆయనో. ఆ డెడ్ బాడీ సీతాగీతలవి కావని, 35 ఏళ్ల వయసున్న వేరే ఆడవాళ్ళమని ఇదే కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశాను సార్. ఎస్ ఎస్. ఆ డెడ్ బాడీ సీతాగీతలవి కావని చెప్పడానికి వచ్చాను సార్. ఏమిటయ్యా, నీ వల్లే కదా ఈ కేసు మళ్ళీ మోసుకొచ్చింది. చనిపోయింది 35 ఏళ్ల వయసున్న వాళ్ళు కాదు, 18 ఏళ్ల వయసున్న వాళ్ళు అని నిన్న ప్రెస్కి నువ్వే కదా చెప్పావు. చెప్పాను సార్. అలా చెప్పాల్సి వచ్చింది సార్. ఈ పోలీసులు నన్ను కొట్టి చిత్రహింస పెట్టి ఆ రకంగా చెప్పించారు సార్. కావాలంటే చూడండి సార్, చూడండి సార్, చూడండి సార్, ఎలా కొట్టారో చూడండి సార్. సార్, ఆయన చెప్పేదంతా అబద్ధం సార్, మాకేం తెలీదు. కొట్టి కొట్టామని ఎప్పుడైనా ఒప్పుకున్నారా మీరు? మిమ్మల్ని కొట్టి మీ చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం పోలీసులకే ఉందండి. చాలా ఉంది సార్. మీరేమో నేరస్తులైన సీతాగీతల్ని పట్టుకోమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళేమో అడవిలో వీరప్పని దగ్గర ఉన్నారు.
ఈ పోలీసులు కడవిలో ఉన్న వీరప్పన్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఇటు మీకు ఏం చెప్పలేక మధ్యలో నన్ను నానా చిత్రహింసలు పెట్టి ఆ చనిపోయిన వాళ్లే సీతా గీతలని నా చేత తప్పుడు రిపోర్ట్ చెప్పించారు సార్. ఐ ఆమ్ సారీ సార్, క్షమించండి సార్. ఒక బాధ్యత గల ప్రభుత్వ డాక్టర్గా అప్పుడు ఇప్పుడు ఒకే మాట నిలబడుతున్నాను సార్. కోర్టు ముందు ప్రవేశపెట్టిన డాక్టర్ గారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టుని తప్పుదారి పట్టించిన ఈ ఇన్స్పెక్టర్ మీద ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటూ అమాయకులైన నా క్లయింట్లకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకు. ప్రభుత్వ డాక్టర్ వాంగ్మూలాన్ని, పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఈ కేసులో సాక్ష్యాలుగా పరిగణించి చనిపోయిన వాళ్ళు సీతా గీతలు కాదు అని కోర్టు నిర్ధారించడం అయింది. డ్యూటీని సక్రమంగా చేయని పోలీసుల్ని గట్టిగా మందలిస్తూ అడవిలో ఉన్న సీతాగీతల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం అయింది. ఈ కేసులో స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం అయింది. ఆగండి, ఆగండి, ఆగండి. సార్, ఎస్, ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా? ఎస్, జడ్జిమెంట్ ఇచ్చా కదా. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్? అదే కదా అని తేల్చింది. ఆ భగవంతుని సాక్షిగా, ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్. ఈ హత్యలన్నీ మేమే, నేనే, నేనే చేశాను. క్షమించండి సార్, నేను నా భార్య కలిసి అందరినీ చంపాం. మేము హంతకులం సార్, అయినా సరే లాయర్ గారి చాతుర్యంతో, డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెళుతున్నాం సార్. సామాన్యులమైన మాలాంటి వాళ్లే కోర్టుని మోసం చేసి వెళ్ళిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు, గూండాలు, రాజకీయ నాయకులు కోర్టులకు అత్తవారిళ్ళకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్ళిపోతున్నారు సార్. ఇది న్యాయమేనా సార్? బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు, కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షులు కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం ఎంతటి అన్యాయం సార్? ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా చెల్లెళ్ళంత కిరాతకంగా చంపేవాడు కాదు సార్. నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్. ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు, అక్రమాలకు బలైపోతున్నారు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి సార్. ప్రక్షాళన చెయ్యాలి. సాక్ష్యాలను బట్టి కాదు సార్, నిజాలను బట్టి తీర్పు చెప్పండి. ఆ దేవుడే దిగి వచ్చి మర్డర్ చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు. తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకు వచ్చి దోషిగా బయటికి వెళ్ళట్లేదు సార్. కింది కోర్టులో శిక్ష పడ్డ పై కోర్టుకు వెళుతున్నాడు, పెద్ద లాయర్ని పెట్టుకుంటున్నాడు, నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా? ఒక్కడు కూడా తప్పు చేయలేదా? ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్? ఈ న్యాయాలు, ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుతులు నిండుగా ముసుగేసుకుని ఇంట్లో తాళం వేసి కూర్చున్న మానభంగం చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్గులు. అదే చట్టం, న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుచు ఒంటరిగా రోడ్డు మీద వెళుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్. మీ ఐపీసీలో అచ్చు తప్పులు కాదు సార్, కొన్ని అచ్చంగా మాత్రమే ఉన్నాయి. చిన్నపిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉంటే అదేదో పెద్ద తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే. మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచేయరు సార్? మేధావులు లేక న్యాయం జరుగుతుందోనన్న భయమా?
నేను చేసింది నేరం. కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని. మార్చండి సార్. ఆ మార్పు నాతోనే మొదలుపెట్టండి. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి. న్యాయస్థానాలకైనా ప్రభుత్వాలకైనా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు నిద్ర మేల్కొని ప్రభుత్వాలు హడావిడి చేసి న్యాయశాస్త్రం తిరగేసి నేరస్తులకు ఎలాంటి శిక్ష వెయ్యాలి అని ఆలోచించే బదులు నేరం చేయాలన్న ఆలోచన వస్తే శిక్ష గుర్తుకు రావాలి. దానికి తగినట్లుగా న్యాయశాస్త్రాన్ని సవరిస్తే ఆనంద లాంటి నీచులు పుట్టుకురారని మా నమ్మకం.